ముందు మంచి పాట విన్నాం, బంటి పాడిన పాట చాలా అద్భుతంగా పాడారు. కానీ ఏదో ఒక వెలితి, ఇంకా నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏదో బంటి పాడారంటే ఒక మొగలు రేకుల పాట వింటే బాగుంటుంది కదా ఆయన గొంతులో నుంచి అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ కోరిక ఏంటి? బంటి గారిని మళ్ళీ పిలిచి మీకోసం ఇంకో పాట పాడించాలి అంతే కదా? నేను అడిగితే ఆయన పాడతారా ఏంటి మరి చెప్తారు? నేను అడిగితే పాడతారా ఆయన? ఏండి ఇప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టాలే గాని, చప్పట్లు కొట్టే సహృదయత వీళ్ళకు ఉండాలే గాని, బంటి గారు ఎందుకు పాడరండి? పచ్చని పసిమి విచిన్న మిసిమి, పచ్చని పసిమి విచిన్న మిసిమి, గుసగుసలాడే గుమగుమలాడే, కమ్మని కమ్మని వాసన చలిమి నవనవనాడే. నును లేత లేత తొలి పూత పూత పసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగే చిరునవ్వు మాసిపోని. విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. చెట్టతనకు నాగుల పుసలు తప్పవు తమకు, జిల్లి పిల్లి ఆశ చిగురు హమేషా, నచ్చిన నచ్చిన మెచ్చిన కలిమే కలకలమయ్యే. నును లేత లేత తొలి పూత పూత పసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగే చిరునవ్వు మాసిపోని. విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండి గారు. లోహిత్ మీరు రావడం కొంచెం లేట్ అయ్యేసరికి నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇందాక డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పాటలు పాడడం ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నారు. నాకు పాటలు పాడాలని చాలా కోరిక చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, అయితే నేను బాగానే సాధన కూడా బాగానే చేశాను పాటలు పాడడానికి. ఇత ఈ రేంజ్ లో మొదలెట్టాను. అయితే మా పక్కింటోళ్ళు చెప్పారు వద్దండి, కొంచెం మా ఇంట్లో అందరూ దడుచుకుంటున్నారు, మీరు అది మానేసేయండి అంట. సరే అది కాదని చెప్పి నేను ఇన్స్ట్రుమెంట్ అయితే బెటర్ అని చెప్పి హార్మోనియం తెచ్చుకున్నా. తర్వాత ఓకే, తర్వాత మా ఇటు పక్కన ఆయన ఒక ఆయన రివాల్వర్ కొన్నాడు, అది దీనికోసమని తెలిసిన తర్వాత అది మానేశాను. సరే ఈ గొడవలు ఎందుకు బెటర్ చేయడానికి చాలా మంది ఉన్నారు కదా అనుకున్నా. తర్వాత సార్ మై అప్పీల్ టు వందే మాతరం శ్రీనివాస్ గారు. వందే మాతరం శ్రీనివాస్ గారు సార్ ఉన్నారు పాటల ప్రవాహంలో. మళ్ళీ నేను వేరే కార్యక్రమం పెట్టడం నాకు ఇష్టం లేక నేను మిమ్మల్ని వేదిక మీద నుంచి ధైర్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వందే మాతరం శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆయన ఇలా కామ్ గా కూర్చున్నారు ఒక పక్క. ఆయన హీజ్ అ వెరీ సింపుల్ మ్యాన్, మాకు తెలిసిన విషయమే. పెద్ద పబ్లిసిటీ కోరుకోరు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు, ఎంత అచీవ్ చేసినా వెరీ సింపుల్ గా కనిపిస్తారు. వందే మాతరం శ్రీనివాస్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ మ్యాన్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, హావింగ్ ఎ లౌడ్ వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్. ఎవరైనా హై పిచ్ లో పాడాలంటే మా వందే మాతరం గారికి సాధ్యం. వందే మాతరం గారు యాక్చువల్ గా ఆయన కూడా సాధన చేస్తానని చెప్పగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఇంది పెడదాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత వాస్తవాన్ని బయట పెట్టారు, పక్కింటి వాళ్ళందరూ ఏం చేశారు, ఏం చేయబోయారు. సో అట్లాంటి ధైర్యం నేను చేయను. ఇప్పుడు వెంటనే మీరు మైక్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన విజృంభిస్తారు. మైక్ కూడా నా చేతిలోంచి. నేను చేసిన టీవీ సీరియల్లో పాట కాకుండా సరదాగా మీకు చిన్న ఆనందాన్ని ఇచ్చే పాట పాడదాం అనుకుంటున్నాను. మా ఇంటి పక్క ఈ మధ్యనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దీంట్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు ఈ మధ్య మా ఇంటి పక్కన చేరారండి. వాళ్ళు ఇద్దరు హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు, కాకపోతే రోజు కొట్టుకుంటుంటారు. కారణం ఏంటనేది మీరు ఈ పాట విన్న తర్వాత
మీకే తెలుస్తుంది. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఎన్ని బాధలు ఉన్న వాణ్ణి ఇండియాలో నేనెలే. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఎన్ని బాధలు ఉన్న వాణ్ణి ఇండియాలో నేనెలే. హైదరాబాదులో ఒకే చోట ఒకే ఆఫీస్ అందున, హైదరాబాదులో ఒకే చోట ఒకే ఆఫీస్ అందున, నేను నా భార్య గారు ఉద్యోగం చేస్తాము, వంట ఇంటి పనుల అందు వాట వేసుకున్నాము, వంట ఇంటి పనుల అందు వాట వేసుకున్నాము. అన్నము తా నుండితే గిన్నెలునే గడుగుతా, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. ఈ మధ్యనే నా భార్యకు ప్రమోషను వచ్చెను, ఈ మధ్యనే నా భార్యకు ప్రమోషను వచ్చెను, ఇంటిలో పని పాటులందు షేరు నాకు హెచ్చెను. ఉల్లిపాయలు తరిగి తరిగి కళ్ళ నీళ్లే బుబికెను, ఉల్లిపాయలు తరిగి తరిగి కళ్ళ నీళ్లే బుబికెను. బట్టలు తికే కొత్త బాధ్యత నెత్తి మీదికి వచ్చెను, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్న వాణ్ణి ఇండియాలో నేనెలేం. చీరలమ్మే షాపులన్నీ చెప్పులరగా దిప్పును, చీరలమ్మే షాపులన్నీ చెప్పులరగా దిప్పును, 5600 చీర బేరం చేయును. జెంట్స్ షోరూమ్ కు పోదామని ఆశ నాకు ఉన్నది, జెంట్స్ షోరూమ్ కు పోదామని ఆశ నాకు ఉన్నది. ఫుట్పాత్ మీద ప్యాంటు షర్టు 100 ఇచ్చి కొన్నది, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. ఇస్నోఫీలియా ఉంది నాకు ఏసియాపామంటెను, ఇస్నోఫీలియా ఉంది నాకు ఏసియాపామంటెను, వంట ఇంటిలో వేడిగుంటది పండుకొమ్మని అంటది, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. టీవీ అంటే భక్త్యం, సినిమా అంటే భక్తి సినిమా, టీవీ అంటే సీరియల్స్, క్రికెట్ మ్యాచ్ చూద్దామంటే పక్క ఇంటికి బొమ్మనే, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. ఆమె ఫ్రెండ్స్ ఎవ్వరైనా వచ్చిరంటే నాయన, ఆమె ఫ్రెండ్స్ ఎవ్వరైనా వచ్చిరంటే నాయన, 1-2 కోడి తలలు ఎగిరి పడతాయి నాయన. మా ఫ్రెండ్స్ ఎవ్వరైనా వచ్చిరంటే నాయన, మా ఫ్రెండ్స్ ఎవ్వరైనా వచ్చిరంటే నాయన. తిరగమాత అరే తిరగమాత వేయని గోంగూర పెట్టును నాయన, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. ఎన్నిసార్లు తిరుపతెళ్ళి ఎన్ని గుండులు గీసినా, ఎన్నిసార్లు తిరుపతెళ్ళి ఎన్ని గుండులు గీసినా, నా భార్య గారి ఉద్యోగం పోగొట్టడు దేవుడు, ఎందుకనియా వెంకటేశుని వేడుకుంటే నాయన, ఎందుకనియా వెంకటేశుని వేడుకుంటే నాయన. రంగు వేసిన అరే రంగు వేసిన జుట్టుకు విలువ లేదని అంటాడు, ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన. థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ వాళ్ళు, ఒకప్పుడు సాఫ్ట్వేర్ చాలా భూమిలో ఉంది, తర్వాత డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే అట్లాంటి పరిస్థితితో వస్తుందేమో అన్న డౌట్ కూడా వ్యక్తమవుతోంది. ఏంటి లోహిత్ ఆ పాట వింటుంటే ఏమనిపించింది? చాలా ఎంజాయ్ చేశారు అక్కడ. ఎందుకు ఎంజాయ్ చేయండి, నేను సాఫ్ట్వేర్ లో లేనుగా. ట్రూ. మామూలుగా నేను పెళ్ళైన కొత్తలో మా బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు పెళ్ళయింది అనండి, బాగైంది అనండి. అప్పుడు బాపు గారిది ఒక సీరియల్ చేస్తున్నాను, బుడుగు అని ఒక సీరియల్ చేస్తున్నాను. బాపు గారు ఒకరోజు, సార్ నేను ఇట్లా వెళ్తున్నానండి. అవును నీ పెళ్ళాడు కదా పాపం, నువ్వు వెళ్ళరా అన్నారు ఆయన. ఈ పాపం ఏంటి మధ్యలో? సార్ ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అండి. మా ఫ్రెండ్ ఒకడు చాలా డల్గా వచ్చాడండి ఒకరోజు. ఇంత డల్గా వచ్చాడంటే ఏంట్రా అంత డల్గా ఉన్నావు ఏంటంటే, మా ఆవిడ నాతో వారం రోజులు మాట్లాడినాను. నీ భార్య నీతో వారం రోజులు మాట్లాడినంటే సంతోషపడాలి, ఆనందంగా ఉండాలి, పార్టీలు చేసుకోవాలి. వారం రోజులు మాట్లాడినంటే 7 డేస్ అసలు పార్టీసే, నువ్వేంట్రా ఇంత డల్గా ఉంటా? ఈరోజే లాస్ట్ డే అని. సరే ఆడు వెంటనే నన్ను అడిగాడు, ఏం బ్రదర్ అసలు మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవ్వా, నీకు నీ భార్యకి ఎప్పుడు సంతోషంగానే నవ్వుతూనే ఉంటారంట. అదంతా ఏం లేదు, మేము గొడవ పడతాం కాదు, ఒక మంచి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మీద. అండర్స్టాండింగా? ఏం అండర్స్టాండింగ్? ఏం లేదు, మా ఇద్దరు గొడవైన ప్రతిసారి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇసురుతూ కొట్టాడుకుంటాం. నా మీద బాగా కోపించింది అనుకో మా ఆవిడ వెంటనే రైస్ కుక్కర్,
ఆత్మ నిజరు కొడుతుంది, అది వచ్చి నాకు తగిలితే అది నవ్వుతుంది, తగలకపోతే నేను నవ్వుతాను. ఇట్లాంటి అండర్స్టాండింగ్ ఉంటే గొడవలు అవ్వవు ఇంకా. అండ్ ఇందాక మనం వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడిన ఒక మంచి పాట విని ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఫాలోయింగ్ నెక్స్ట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ డాన్స్. వన్స్ అగైన్ వీఆర్ మూవింగ్ ఇన్ టు డాన్స్ నెంబర్ మెడ్లీ అగైన్ బై ఛానల్ డాన్స్ గ్రూప్. హియర్ కమ్స్ ఛానల్ డాన్స్ గ్రూప్. Everybody listen to samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody run and come in, it's time to party. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody grooving, shaking, moving, becoming naughty. Everybody goring, 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 go. Everybody time to move on in life and just say party. ఈ సంగీతు పెట్టాడనుకున్నావు, వెళ్ళు
వాణ్ణి లేకు వీణ్ణి లేకు పందిట్లో పుట్టి పన్నులకు అతుక్కుపోయే గల 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 అట్ట లేక విల 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 తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్ తీసి దాచేయి పెళ్ళింట్లోకి పన్ను దేనికో మైండ్ బ్లాంక్ చేస్తాయి ఆలోచనలు మానే నరేజని ధ్యాసై గస్టు గస్టుల నొప్పు నడుచుకో ఏమంటాడరా Light this go, bhaiya, light this go.